Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Sudeep Tivardhan, Ethics Center, Vijayawada. Ethics Center building is Swagatham. వాస్తవికత సంఘ దృష్టితో పురోగమించినప్పుడే పరిపూర్ణ వ్యక్తిత్వం పెంపొందుతుంది. నాస్తికోద్యమ నాయకులు గోరా. జాతీయ విప్లవం ద్వారానే సామాజిక అంతరాలు నశిస్తాయి. ప్రముఖ రేషనలిస్ట్ మానవవాది రచయిత శ్రీ ఎంఎన్ రాయ్. జనవరి 4-5న విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవంతం. మ్యాజిక్లనే మహిమలుగా చూపిస్తూ సమాజాన్ని మోసగిస్తున్న బాబాలు స్వామీజీలు డాక్టర్ సమరం. విజయవాడ నాస్తిక కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన సాగా ఆఫ్ గోరా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, వాస్తవికత సంఘ దృష్టితో పురోగమించినప్పుడే పరిపూర్ణ వ్యక్తిత్వం పెంపొందుతుంది అని నాస్తికోద్యమ నాయకులు గోరా గారు అన్నారు కదా, ఆ మాటలను కాస్త వివరించండి. నాస్తికత్వం అంటేనే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. ఏదైనా సరే వాస్తవిక దృక్పథంతో ఉండాలి. మనం ఏదైనా సరే నిజం, వాస్తవికత అంటే నిజం, ట్రూత్, ట్రూత్ ప్రివేల్ అవ్వాలి. సత్యం ఏసే నిజం, అంతేగాని ఊహల మీద అబద్ధాల మీద. ఆస్తికత్వం అనేది గాడ్ సెంటర్డ్ థియరీ, అంటే దేవుని పేత దేవుని చుట్టూతా తిరుగుతుంది అంటారు. అంటే ఈ సమాజం కానీ ఇక్కడ అంతా కూడా, మొత్తం ప్రపంచం అంతా కూడా, ఈ లోకం అంతా కూడా దైవ సృష్టి అంటారు. కానీ నాస్తికత్వం హ్యూమన్ సెంటర్డ్ ఫిలాసఫీ, అంటే అసలు దేవుణ్ణి సృష్టించిన ఎవడు, ఈ మనిషి నిజమే. అది ఆస్తిక భావంలో ఏంటి, గాడ్ సెంటర్డ్ కనుక అంతా దేవుడు చేశాడు కనుక దేవుడే మొత్తం అంత సమస్తం చేస్తున్నాడు అని చెప్పి వ్యక్తిని ఒక లేని దానికి, ఒక అతిశక్తికి దాసం చేసేస్తుంది ఆస్తికత్వం. దాసం చేసే వ్యక్తికి అసలు స్వేచ్ఛ లేదు, అంతా దైవాధీనం, బానిస ప్రవృత్తి, పరాధీనత. ఒక మంచి జరిగినా చెడు జరిగినా దేవుడి ప్రకారం, నేనే చెడు, ఈ లోకంలో చెడు నొక్కో ఏముంది, ఆ దేవుడికి ఇది మాయ. ఇది అంతా వాళ్ళు ఎవరు ధనవంతులు ఉంటారు, దోచేస్తుంటారు, పేదవాళ్ళు ఉంటారు, బాధల్లో ఉంటారు, ఏం చేద్దాం, వాళ్ళు చేసిన పాపాలకు అనుభవిస్తున్నారంటాడు. అంతేకాని ఇక్కడ దోపిడి జరుగుతోంది, దుర్మార్గం జరుగుతోంది అనేది వాళ్ళ మనుషులు ఆలోచించకూడదు. అంటే ఆ సంఘ దృష్టి లేకుండా ఏం చేద్దాం, దేవుడు వాళ్ళు పుట్టించారు వాళ్ళని, దురదృష్టం. ఎప్పుడైతే ఆస్తికత్వంలో ఈ రకమైన బానిస ప్రవృత్తి ఉందో, కర్మ, దురదృష్టం, నిరీక్షణ, పూర్వజన్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, ఇలాంటి భావాలతో అసలు ఎన్ని నష్టాలు జరిగేవాళ్ళు, నష్టాలు జరిగిపోతుంటాయి. కానీ దేవుడు అనేది అబద్ధం, అది ఊహ మాత్రమే కాదు అబద్ధం కూడా. ఈ అబద్ధం మీద ఒక మొత్తం సిద్ధాంతం అంతా కొద్ది తయారవుతుంది. అంచేత వాళ్ళ నాస్తికతాలు కాదు, ఏదైనా సరే ప్రత్యక్షంగా నిర్ధారణకు నిలవాలి. నిలబంది కేవలం ఊహ మాత్రమే. అంచేత మనం ఏ ఒక వ్యక్తి చక్కగా వ్యక్తిత్వం పరిమళించాలన్నా, ఒక సమాజం చక్కని సమాజం ఏర్పడాలన్నా, అదంతా కూడా సత్యం మీద ఏర్పడాలి, అబద్ధాల మీద, ఊహల మీద, కల్పల మీద కాదు. అది అలా ఉన్నప్పుడే సమాజం చక్కగా ఉంటుంది. అలాగే వ్యక్తి కూడా తన వ్యక్తిత్వాన్ని వాసక దృక్పథంతో, అంటే ఫ్యాక్ట్ బేస్డ్, ఊహలతో కాదు, అబద్ధాలతో కాదు, కల్పనతో కాదు, వాస్తవిక దృక్పథంతో ఒక వ్యక్తి తన జీవితాన్ని తను పరిణింపజేసుకోవాలి. అలాగే సంఘ దృష్టి, సామాజిక దృక్పథం కావాలి, సామాజిక చైతన్యం కావాలి, తోటి మనిషి మీద ఆలోచించడం కావాలి. సంఘ దృష్టి దాంట్లో ఏముంటుంది, మానవత్వం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సంఘ దృష్టిలో సమానత్వం ఉంటుంది. ఆస్తికత్వంలో మరి అంత దేవుడు ఏదో ఒకరు పోయేవాడు, పేదవాడు ఏం చేద్దాం, దేవుడు పుట్టించాడంటారు. సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఈక్వాలిటీ అనేది రావాలంటే ఈక్వాలిటీ అనేది ఆస్తికత్వం ద్వారా రాదు, నాస్తికత్వం ద్వారానే వస్తుంది. ఎందుకని నాస్తికత్వంలో ఈ పూర్వజన్మ పునర్జన్మ, దేవుడు కర్మ దురదృష్టం, దేవుడు ఇలా పుట్టించాడు అలా పుట్టించాడు, వాళ్ళకి దేవుడు అదృష్టం కల్పించాడు, వీళ్ళకి దురదృష్టంగా పుట్టించాడు అనేది లేదు అసలు. అలాంటి సామాజిక పోతే ఎలా వస్తుంది, సామాజిక న్యాయం ఎలా వస్తుంది, సోషల్ జస్టిస్. ఆ సోషల్ జస్టిస్ రావాలంటే ఆస్తికత్వం పనికి రాదు, నాస్తికత్వంలో వస్తుంది. అంతేదా
రియలిస్టిక్ అవుట్లుక్, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, ట్రూత్. వాస్తవికత, సంఘసృష్టి. ఆ సంఘసృష్టిలోనే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అని తెగ మాట్లాడతారు, ఒక పక్క ఆస్తి సిద్ధాంతం అవలంబిస్తుంటారు. పేదవాడు అనుకుంటాడు దేవుడు వెళ్ళని పుట్టించాడు అనుకుంటాడు. ఇంక సమాజం ఎక్కడ వస్తుంది? ఒక మామూలుగా ఎవడైతే దోపిడీకి గురవుతున్నాడో, ఎవడైతే ఏ రంగం వాడికి అణిచివేతకు గురవుతున్నాడో, అలాంటి వ్యక్తిలో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? నా కర్మ, నా దురదృష్టం, నా నుడి వరకు చైతన్యం ఎక్కడ రాదే. వాడు అసమర్థ మీద, వివక్షత మీద, అన్యాయాల మీద, దుర్మార్గం మీద, దోపిడీ మీద తిరుగుబాటు ఎక్కడ చేస్తాడు? సమాజం ఎక్కడి నుంచి వస్తుంది? సామాజిక న్యాయం రావాలంటే నాస్తికత్వం వస్తేనే సామాజిక న్యాయం. నాస్తికత్వం రాకుండా సోషల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అనే మాటలు అర్థం లేదు. నిజంగా ఎవడైనా సరే గట్టిగా సోషల్ జస్టిస్ కట్టుబడిన అంటే వాళ్ళు ఆస్తికత్వం లేదు, నాస్తిక చైతన్యం ఉందన్నమాట. వాడు నాస్తికుడు అనుకోకపోవచ్చు, కానీ దేవుని పక్కన తోసేశాడు, దైవాన్ని పక్కన తోసిపరిచాడు, దైవ సిద్ధాంతాన్ని పక్కన తోసిపరిచాడు. దైవ సిద్ధాంతాన్ని పక్క దూసినప్పుడే కర్మ, దురదృష్టం, నుయిత్రాత అనే పక్క దూసిపెడతాడు. నా నీ ఈ సమాజం చక్కగా ఉండాలంటే, సమానత్వం రావాలంటే నువ్వే చేయాలి. నీలో చైతన్యం రావాలి. ఎక్కడ దుర్మార్గం ఎదురు తిరుగు, దూపుడిని తిరిగి ఎదురు తిరుగు. లేకపోతే ఏం చేద్దాం? నీ కర్మ తప్పించుకోవాలి. ఆ సాంఘిక సోషల్ జస్టిస్ రాదు. అంచేత వాస్తవికత, సంఘదృష్టి. సంఘదృష్టి అంటే మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం. అలా ఉన్నప్పుడే అలా ఎప్పుడు వస్తుంది ఇవన్నీ? ఎవరు చేసేది? వాస్తవ ఆలోచించేది ఎవడు? సామాజిక న్యాయం తీసుకొచ్చి సోషల్ జస్టిస్ తీసుకొచ్చాడు వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం కావాలి? స్వేచ్ఛ. నాస్తికత్వంలో వ్యక్తి స్వేచ్ఛకి గుర్తింపు. ఆస్తికత్వం ఏముంది? ఏనంటే ఏం చేస్తావయ్యా? దేవుడిని రజేసి చేస్తావు. నీ నిమిత్తమాత్రుడివి, నిమిత్తమాత్రుడివి. ఆ నిమిత్తమాత్రుడు అనేటికల్లా వాళ్ళు ఆ కర్తృత్వ శక్తిని చంపి పారేస్తుంది నాస్తికత్వం. కర్తృత్వ శక్తి మనిషికి నేను చేయగలను, నేను చేస్తాను, నేను అస్మంత రూపుమారుతాను, ఈ దౌర్జన్యాన్ని అరికడతాను, ఈ దుర్మార్గాన్ని అడిచికడతాను, ఈ అణిచివేదని తీసిపారే వ్యతిరేకంగానే పోరాడతాను అన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమాజంలో న్యాయం వస్తుంది. ఏ సోషల్ జస్టిస్ అనుకుంటున్నామో ఆ సోషల్ జస్టిస్ దాని మీద వస్తుంది. అప్పుడే ఏ వ్యక్తి అయితే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో, నేను నిమిత్త మాత్రుని అని కూర్చోకుని ఉంటాడో, స్వర్గం నరకం అదృష్టం దురదృష్టం అనుకుంటాడో, అప్పుడే వాడి వ్యక్తిత్వం కూడా పరిమళిస్తుంది. ఒక వ్యక్తిగా మనిషి చక్కగా మెలగాలంటే, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం రావాలంటే, స్వేచ్ఛగా ఉండాలంటే నాస్తికత్వంలోనే స్వేచ్ఛ ఉంటుంది. ఆస్తికత స్వేచ్ఛ లేదే, దాసోహం. అందుకని గోరగారు ఏమన్నారంటే, వాస్తవికత సంఘదృష్టితో వ్యక్తి పరిమళించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. వ్యక్తిలో కూడా పరిపూర్ణ వ్యక్తిత్వం పరిమళిస్తుంది, గుఫాళిస్తుంది, మనిషి దగ్గర తయారవుతాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి, నిజంగానే యాక్చువల్గా మనిషిలో పూర్తిగా ఆస్తిక ప్రవృత్తి ఉన్నట్లయితే ఆస్తిభావాలకి దాసం ఏంటంటే వాడు ఎందుకు పెరిగిరాడు? వాడు వేస్ట్ పిల్లైపోతాడు. వాడు ఎందుకు పెరిగిరాడు? వాడికి వాడికే పెరిగిరాడు. వాడు ఒక ఆస్తిక సిద్ధాంతం మాట్నా, దైవ సృష్టి అంటున్నా, దైవ ఇదంతా ఈ సృష్టి అంతా దేవుని అంటున్నా, వాళ్ళు నాస్తిక చైతన్యం ఉండబట్టే, వాళ్ళ స్వేచ్ఛా ప్రవృత్తి ఉండబట్టే వాడు కొద్దిగా ముందుకు వెళుతున్నాడు, పురోగమిస్తున్నాడు. అధ్యత ఈ మత సిద్ధాంతాలు, అది ఏ మతం కానీ, అన్ని మతాలు ఒక దైవభావం మీద, ఒక అబద్ధం మీద ఈ మత సిద్ధాంతాలు పేర్కొన్నాయి. ఈ మత సిద్ధాంతాలన్నింటినీ పక్కన పారేసేసి నాస్తిక దృష్టి జనాలు వస్తే, నాస్తిక చైతన్యం ముందు వస్తే, అప్పుడే వాస్తవికత ప్రవేశిస్తుంది. ఫ్యాక్ట్ బేస్డ్, ఫ్యాక్ట్స్, ట్రూత్ ప్రివేల్ అవుతుంది. అలాగే సామాజిక న్యాయం వస్తుంది, సోషల్ జస్టిస్. అలాగే ఇండివిజువల్ ఫ్రీడమ్, తాను చేసే పనికి వస్తుంది. కర్తృత్వం, కర్తృశక్తి వస్తుంది. అప్పుడే సరైన వ్యక్తి పరిమళిస్తాడు, అలాగే వ్యక్తిత్వం పరిమళిస్తుంది, అలాగే మంచి సమాజం వస్తుంది. అంటే గోరాగారు చెప్పిన దాంట్లో ఎంతో, అందుకని గోరాగారు జై ఇన్సాన్ అన్నారు. జై ఇన్సాన్ అంటే ఏ స్వేచ్ఛతో కూడా మనిషి ఒక రకమైన నిజంతో, ట్రూత్తో, నిజంతో, నిజానికి కట్టుబడి ఉండి, సోషల్ జస్టిస్ కట్టుబడి ఉండి, స్వేచ్ఛతో ముందుకు వెళ్ళే వ్యక్తి, మానవత్వం వ్యక్తి, సోషల్ జస్టిస్ అనే వ్యక్తి, వాడికి జిందాబాద్.
అందుకే జయించాలంటే అది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రంగా మంచి మానవతీయ దృక్పథంతో స్వేచ్ఛ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అతను సత్యం మీద చేయాలి ఏదైనా సరే, అంతే అబద్ధాల మీద కల్పన మీద కాదు. అందుకే జయించానని గోరాగారు నిర్ణయించారు. అంటే గోరాగారు చెప్పింది నూటి నూరుపాళ్ళు కరెక్టు, అందరూ దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? ఈరోజు మనం ప్రముఖ హేతువాది, మానవవాది, హ్యూమనిస్ట్ అనమాట. అలాగే పొలిటికల్ ఈ సిద్ధాంతం సంబంధించిన వాళ్ళు, రాజకీయ సిద్ధాంతవేత్త, అలాగే రచయిత అయినటువంటి ఒక 20వ శతాబ్దపు తత్వవేత్తలో ప్రముఖులు ఏమిటి, ఎంఎన్ రాయ్ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఎంఎన్ రాయ్, ఎంఎన్ రాయ్ కానీ అన్న కానీ రేషనలిస్ట్, రేషనల్ ఉద్యమం మనం ముందు పిలుస్తుంది. రేషనల్ హ్యూమనిస్ట్ అంటే మనం చెప్పినట్లుగానే ముఖ్యంగా మానవ విలువలు, మనిషికి గుర్తింపు, మనిషికి గౌరవం, అది హ్యూమనిజం అంటే. హ్యూమనిజం ముఖ్యంగా అంతా కూడా ఒకటి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. హ్యూమనిజంలో మెయిన్గా ఉండేవి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. అలాగే మనిషికి వ్యక్తికి గుర్తింపు, వ్యక్తి స్వేచ్ఛకి గుర్తింపు, అలాగే సోషల్ జస్టిస్ మంత్రులు చెప్పినాడు, సామాజిక న్యాయం. అంతేగాని ఏ అతిశక్తితో ఇది చూస్తున్నా కాదు, వ్యక్తికి స్వేచ్ఛ, స్వేచ్ఛ కాదు వ్యక్తికి, అంతేగాని అర్థం పడుతున్న కాదు. హ్యూమనిజం, హ్యూమనిజం అంటే మానవత్వం. మానవత్వంలో అసమానతలు ఉండవు, హ్యూమనిజం. అందుకే హ్యూమనిజంకి నాస్తికత దాదాపు ఒకటే, దాదాపు ఒకటే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సిద్ధాంతం వచ్చింది, ఒక్కొక్క సిద్ధాంతకర్తలాగా. హ్యూమనిజంలో మానవత్వం, మానవత్వంలో వ్యక్తి గుర్తింపు, మానవత్వంలో దోపిడీ ఉండదు, దుర్మార్గం ఉండదు, అణచివేత ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది, సత్యం ఉంటుంది, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, దట్ ఈజ్ హ్యూమనిజం. అంచేత ఆ హ్యూమనిస్ట్ మూమెంట్ని ఇండియాలో, భారతదేశంలో బిల్డప్ చేసింది ఎంఎన్ రాయ్. అయితే దీని ముందు చాలా కథ ఉంది ఆయన చేసిన, ఆయనకి ఎంత ఎంతో రకరకాల దశల నుంచి ఆయన పైకి వచ్చే చివరికి హ్యూమనిజం అనే దాన్ని ఆయన ప్రచారం చేశారు. ఆయన రష్యా తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిగా మెక్సికోలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన వ్యక్తి. ఆయన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ బాగా ప్రభావితం అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంతే కదా, ఈ దేవి ఇవన్నీ ఈ రంగా అణచివేత రాదు, అందరూ కింద స్థాయి వ్యక్తి కూడా సమాన అవకాశాలు రావాలి, సమానత్వం. ఆ సమానత్వం ముందే కమ్యూనిజం వైపు, మార్క్సిజం మీద బాగా ఇదయ్యారు. అంచేత ఆయన రష్యాలో మొట్ట కమ్యూనిజం వచ్చింది కదా, ఆ తర్వాత మెక్సికోలో కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన భారతీయుడైనా సరే మెక్సికోలో ఆ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన వాడు. అంటే మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఆయన అధికార ప్రతినిధిగా వచ్చారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయ్ కార్య అంటే ఎంఎన్ రాయ్ కార్యశీలక కమ్యూనిస్ట్ రాజకీయాలను తప్పుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. కమ్యూనిజం కూడా మెక్సికోలో ఉన్నారు అని చేశారు. కానీ లెనిన్ మరణించిన తర్వాత స్టాలిన్ చేయగల ఏంటంది, నియంతృత్వం, డిక్టేటర్షిప్. ఈయనలో ఏంటి, డిక్టేటర్షిప్ పనికిరాదు, స్వేచ్ఛ కావాలి. స్టాలిన్ ఏం చేశాడు, డిక్టేటర్షిప్, నియంతృత్వం, నేను ఏం చెప్తే అదే, నా మాటే ఫైనల్, ఇంకెవరు అణిచిపేత. మరి ఈయన మొట్టమొదటి ఈయనలో హ్యూమనిజం ఉంది. ఆ హ్యూమనిజంలో మనిషి సాంఘిక న్యాయం ఉంది, సాంఘిక సమానత్వం ఉంది, వ్యక్తికి గుర్తింపు ఉంది, అణచివేత పనికిరాదు అంటున్న వ్యక్తి బిగినింగ్ నుంచి ఆయన భావాలు ఇవి. స్టాలిన్ వచ్చేప్పుడు రష్యాలో ఆయన ఒక కమ్యూనిజం తీసుకొచ్చారు. స్టాలిన్ డిక్టేటర్గా నియంతగా మా ఉన్నాడు, ఇక కమ్యూనిస్ట్ పెద్ద తప్పుకున్నాడు. ఈ కమ్యూనిజంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు, నియంతృత్వం ఉంటుంది, కొంతమంది వ్యక్తుల యొక్క అధికారమే ఉంటుంది. ఈ అణచివేత పనికిరాదు, స్వేచ్ఛ కావాలి. హ్యూమనిజంలో కానివ్వండి, ఎథిజంలో కానివ్వండి, దేంట్లో కదా ముందు వ్యక్తి స్వేచ్ఛకి గుర్తింపు ఉంటుంది. ఆ వ్యక్తి స్వేచ్ఛతోనే, ఆ డెమోక్రటిక్ దీంట్లోనే సమాజంలో మార్పు వస్తుంది, అదే స్థిరంగా నిలబడుతుంది.
అంచేత అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. కమ్యూనిస్ట్ రాజ్యం బయటకు వచ్చి అక్కడ భారతదేశం వచ్చేసాడు. భారతదేశం వచ్చి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టారు. వారు తీసుకొచ్చిన మానవ ఉద్యమం, మానవాది ఉద్యమం పలు మేధావులు ఆకర్షించింది. ఇక వచ్చి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ సంబంధించిన తర్వాత అది ఎంతమందినో ఆకర్షించారు మన దేశానికి. ఆయన వచ్చి ఆయన చెప్పినప్పుడు మనకి ఇంకా మనకు 1950 రాజ్యాంగం వచ్చింది. అప్పుడే ఈయన అసలు పుట్టింది ఎప్పుడు సార్, 1847 మార్చి 1, తర్వాత మరణించింది 1954 జనవరి 5. ఆయన మొట్టమొదటి రోజులోనే 20వ శతాబ్దం మొదట్లోనే ఆయన భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, భారతదేశానికి రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగం అనేది మానవ విలువలతో కూడింది కావాలి. ఆయన మొట్టమొదటి డిమాండ్ చేశారు, వై నీడ్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా అని. అంతేకాకుండా ఆయన కొద్ది రోజుల్లోనే ఇక ఆయన ఎంతసేపు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మంది స్వాతంత్ర ఉద్యమంలో బాగా ఎక్కువగా ఉంది. మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ స్వాతంత్ర పోరాడుతుంది కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కోరుతున్న స్వాతంత్రానికి ధీటుగా రాజ్యాంగం రావాలని. మరి స్వాతంత్రం రావాలి, పరాయి పని పనికిరాదు, మా పాలన మేము చేసుకుంటాం, మేము మాకు బానిసత్వం పనికిరాదు. కాంగ్రెస్ మహాత్మా గాంధీ ఏంటంటే మేము బానిసత్వానికి వ్యతిరేకం. ఇంగ్లీష్ వాళ్ళు కాదు, ఒక రాజు పాలించేదానికి మేము ఒప్పుకోము, మేము సేమ ఉండం, మాకు స్వేచ్ఛ కాకుండా మేము స్వేచ్ఛగా ఉండాలి, మేము ఎవరి కింద పడి అనుకుబడి ఉన్నాం. అంచేత కాంగ్రెస్ పార్టీ చెప్పిన స్వాతంత్ర ధీటుగా రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ప్రబలాలని, అంటున్న ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ ప్రబలాలని ఆయన చేశారన్నమాట. ఆ రంగా ఇంకా ఇంతే కాకుండా ఆయన ఆనాడు చూసి ఆయన భావాలతో ఆయన చేశారంటే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు కానీ గాంధీ ఉద్యమాలు చూసిన తర్వాత భారతదేశం నుంచి తెలుగు ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పేశాడు. ఆయన ఎలాగో దేశం విదిరిపోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎంఎన్ రావు చెప్పారు. జోస్యం కాదు, అంటే భారతదేశంలో వచ్చినటి ఆ మార్పులతో తప్ప దేశంలో తప్పకుండా స్వాతంత్రం వచ్చి తీరుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు దేశం వదిలేసిపోతారు. ఎందుకని? కొంచెం ప్రజలు వచ్చే చైతన్యం, బానిస భావాన్ని వ్యతిరేకంగా పోరాడారు భారతీయులందరూ పోరాడారు. నా మేము నీ యొక్క పాలన ఒప్పుకోము, నీకు బానిసలకు ఉండము. మరి బానిసలకు ఉన్న మహాత్మా గాంధీ కూడా అంతే, మేము స్వాతంత్రం కోరుతాము, నీకు బానిసగా మేము ఉండం. మరి ఎమ్మన్ రాయ్ కూడా అంతే కదా, స్వేచ్ఛ. ఎందుకు వదిలేసి వచ్చాడు స్టాలిన్ దగ్గర? ఆ నియంత కమ్యూనిజాన్ని ఎందుకు వదిలేశాడు? నియంతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది కనుక. అంటే డెమోక్రటిక్ వాల్యూస్ని, ప్రజాస్వామ్య విలువలు ఎమ్మన్ రాయ్లో మొత్తం జరిగింది. అంటే చివరిగా తప్ప ఈ స్వాతంత్ర ఇది భారతదేశంలో వచ్చి ఆ స్వాతంత్ర విలువలు చూసి తప్పకుండా ఇంగ్లీష్ వాళ్ళు పోతారు కొద్ది రోజులని అన్నాడు. అలాగే జరిగింది. అంచేత వాళ్ళు ఒక అంతేకాకుండా తాత్కాలికంగా వాడు ఏంటంటే ఆ రోజు కొంతమంది ఏమవుతున్నారంటే హిట్లర్తో కలిస్తే, హిట్లర్ అంటే అంత దుమారు కూడా తెలుసు, హిట్లర్తో కలిసి మనం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళు పోతారు అన్నది మన భారతదేశంలో ఒక సిద్ధాంతం వచ్చింది. కొంత పెద్ద పెద్ద నాయకులే వెళ్ళి హిట్లర్తో కలిశారు, మాట్లాడారు, నువ్వు మా భారత ఇంగ్లీష్ మా దేశం తరఫున ఇంగ్లీష్ వాళ్ళ మీద పోరాడు, వాళ్ళు వెళ్ళగొట్టు అన్నాడు. దానికి ఎమ్మెన్ ఏమన్నాడు తెలుసా? భారతదేశ స్వాతంత్రం రావడం ప్రధానం కాదు, ఈ రంగం స్వాతంత్రం మనకు వద్దు, భారతీయులు మనమే సాధించుకున్నాం, ఎవడు వద్దు అని పనికిరాదు అన్నాడు. అంచేత ఆయన 17 భాషలు, ఒకటి కాదు 17 భాషలు తెలుసు ఆయనకి. ఆంగ్లం, జర్మనీ, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, ఇలా అనేక మాట్లాడడం చదవడం కూడా వచ్చు అన్నమాట. అంచేత భారతదేశంలో 20వ శతాబ్దం తొలి అర్ధభాగంలో జరిగిన సాహిత్య విప్లవాల్లోనే కాక ఎంఎన్ రే మెక్సికో చైనాలో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన విప్లవం ప్రపంచ ప్రఖ్యాత రాజకీయవేత్తలైన లెనిన్, టర్స్కీ, స్టాలిన్ అనే తదితరులతో కలిసి పనిచేశారు. 1920 నుంచి జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న రాయిలో తాత్వికత వేరుగానే ఉంది.
ఆయన కాంగ్రెస్ అందరూ కూడా పెరిగి ఆయన సిద్ధాంతం పెరిగా ఉంది. ఆయన గాంధీజీ ప్రజా సమీకరణ పోరాటాల పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా తక్కువ హాని కలిగి ఆయన విధానాలు తగ్గు తిరగమని భావించాడు. అంటే గాంధీ మితవాది అనుకున్నాడు ఆయన ఇంకా వెళ్ళాలని. అంటే జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటి నుంచి భావించాడు. అడిగి ఒక రకం వర్గ పోరాటాలు ఆ రంగంగా జాతి ఆ రంగాన్ని ఉంటేనే సామాజిక అంతరాలు పోతాయి అని ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు అనమాట. ఆ రంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని పెట్టి హ్యూమనిజం పార్టీని పెట్టి ఆయన చేశారు. ఆ రంగా చాలా ఎక్కువగా కృషి చేశారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఒక జాతీయ భావంతో జాతి కోసం జాతి ఔన్నత్యం కోసం ప్రజల ఔన్నత్యం కోసం అలాగే ఒక వ్యక్తి బాగా వ్యక్తిత్వం పెంపొందడం కోసం ఈ అందరూ ఇస్తారు. హ్యూమనిజం మానవత్వం మానవవాదం వ్యక్తికి విలువ కావాలి, వ్యక్తి గౌరవం కావాలి, సమాజంలో సమానత కావాలి. సమానత ఈక్వాలిటీ మన కాన్స్టిట్యూషన్లో ఏ ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం మొట్టమొదటి మన భారత రాజ్యాంగంలో ఆ ఈక్వాలిటీ అనేది మొట్టమొదటి ప్రజలందరికీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ నా మాటల నుంచి మనకు తెలుస్తున్నమాట. ఆ రంగ ఎంఎన్ రాయ్ ఒక మహనీయుడు, ఒక మానవవాది, మానవతవాద మానవవాది, రేషనలిస్టు, హ్యూమనిస్టు, అలాంటి భావాలు గల వ్యక్తి. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి వాళ్ళు మనందరికీ స్ఫూర్తి. ఎథిక్స్ సెంటర్ బులెటిన్లో చిన్న విరామం. గర్భిణీ స్వంత వైద్యం కుంటివాళ్ళు పుట్టడానికి దారితీస్తుంది. కొందరి పిల్లలకి తల్లిపాలు విషంగా మారి వెలవెలలాడిస్తాయి. ఏమిటి వింత, ఎందుకిలా? ఇవన్నీ జన్యుదోషాలే. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారమే ఈ నిత్య జీవితంలో జెనెటిక్స్. జన్యుశాస్త్రం అభివృద్ధితో జన్యుదోషాలను అరికట్టడం సాధ్యమవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను అరికట్టగలమనే నమ్మకం కలుగుతుంది. ఉరుకులు పరుగులతో పయనిస్తున్న జన్యుశాస్త్ర ప్రయోజనం గురించి జనానికి తెలిసింది అత్యల్పం. అందుకే మా ఈ చిన్ని ప్రయత్నం నిత్య జీవితంలో జెనెటిక్స్. అందరూ దీని ప్రాధాన్యతను గురించి అర్థం చేసుకుంటారని, హేతుబద్ధంగా ఆలోచిస్తారని ఆశిస్తూ డాక్టర్ సమరం గారు రచించినటువంటి నిత్య జీవితంలో జెనెటిక్స్ పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుందామా? మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎథిక్స్ సెంటర్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, 2020 జనవరి 4-5 తేదీలలో నాస్తిక కేంద్రం 11వ ప్రపంచ నాస్తిక మహాసభలు నాస్తిక కేంద్రం 80వ వసంతోత్సవం నిర్వహించింది కదా, ఆ విశేషాలను కాన్ఫరెన్స్ డిక్లరేషన్ను తెలియజేయండి. సుదీప్తి, మన జనవరి 4-5 తేదీల్లో విజయవాడ నాస్తిక కేంద్రంలో వరల్డ్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్ ప్రపంచ నాస్తిక మహాసభలు జరిగింది. అది అంతేకాకుండా నాస్తికేంద్రం స్థాపించి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలను పురస్కరించుకుని 11వ నాస్తిక మహాసభలు, ప్రపంచ నాస్తిక మహాసభల్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలా గొప్పగా జరిగాయి. నిజంగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు, ఫ్యామిలీస్ వచ్చారు, చాలామంది చాలా గొప్పగా వచ్చారు. అలాగే ఇక్కడ జరిగిన డిస్కవ సబ్జెక్ట్స్ కూడా, ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ థీమ్ కూడా ఏంటి, నాస్తికత్వం ఒక జీవిత విధానం, ఈ చీజం ఇది వే ఆఫ్ లైఫ్. నాస్తికత్వం ఏదో సిద్ధాంత చర్చ కాదు. నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేదన్నా కాదు. దేవుడు లేదని మాట్లాడు, దేవుడు ఎట్లా లేడు, దేవుడు మాట్లాడి దాంతో కోవాలండి. మన దేవుడితో తగ్గదు ఒక భావం, ఆలోచన, ఊహ, అబద్ధం, దాంతో దేవుడితో తగ్గదేంటి, దేవుడితో మనకేం లేదు. దేవుడికి అబద్ధం, ఊహ, కల్పన, ఇంక దాముచాల్సింది. ఆస్తికత్వంలో ఏమిటి, దేవుడు అంతా దేవసృష్టి అంతా దైవ సృష్టి అని చెప్పి దేవుని సృష్టి జరుగుతుంది, దేవుని ప్రకారం జరుగుతుంది, దాంతా దైవాధీనం అన్నాడు. నాస్తికత అలా కాదు కదా. నాస్తికత మనం వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి తన స్వచ్ఛ, వాడి కర్తృశక్తి తన వల్లే ఈ సమాజంలో ఏదైనా వచ్చేది. ఇది సమాజంలో మంచి ఉన్నా వ్యక్తి వల్లే, చెడు ఉన్నా ఈ వ్యక్తి వల్లే, ఎవడు చేయించట్లా. అంచేత ఈ చెడుని పోగొట్టి మంచిని కలిగించేదంతా కూడా ఎవరు, వ్యక్తి. అంచేత నాస్తికత్వం అంటే ఈ వ్యక్తికి స్వేచ్ఛిస్తూ మానవ సంఘదృష్టితో రియల్ ముందు ఆస్తిక దృక్పథంతో సంఘదృష్టితో మానవత్వంతో సమానత్వంతో వ్యక్తి స్వేచ్ఛిస్తూ ఉండే ఇది నాస్తికత్వం. నాస్తికత్వం జీవిత విధానం.
అంచేత నాస్తికత్వం సమాజ జీవన విధానం ఎలా ఉంటుంది? అన్ని రంగాల్లో, అది విద్యా రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, సామాజిక రంగం, ఏ రంగం అయినా సరే అన్ని రంగాల్లో, శాస్త్ర రంగం అన్నింటిలో కూడా నాస్తికత్వం ఎలా ఉంటుంది? నాస్తికపదంతో మన విద్య ఎలా ఉండాలి? నాస్తికత్వంతో మన ఆర్థిక శాస్త్రం, ఆర్థిక విధానాలు ఉండాలి. నాస్తికత్వంతో ఏ రంగం మనకి సైన్స్ ఉండాలి. నాస్తికత్వంతో ఇక ఇవన్నీ ఇలాగే మొత్తం అన్ని జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నాస్తికత్వంతో ఎలా ఉంటాయి, అలాగే డిస్కషన్స్ మొత్తం, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ రేషనలిస్ట్ ఎథిస్టిక్ మూమెంట్స్ కూడా మాట్లాడి, అలాగే నేను నాస్తికుడిగా ఎందుకు మారాను, ఎలా మారాను చెప్పి కొమ్మెత్తారు మాట్లాడారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా రకరకాలుగా వాళ్ళ నాస్తికునిగా మారడానికి ఈ రంగా దోహదం చేశాయి. వాళ్ళు నాస్తిక మారితే ఏ రంగం ఎదుర్కొన్నారు కదా, అయినా ఎందుకు ఎంత హాయిగా ఉంది నాస్తిక మారినది, ఇప్పుడు నాస్తిక జీవిత విధానాన్ని నాస్తికతన జీవిత విధానంగా చేసుకోబట్టి వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారని ఎంతో చక్కగా చెప్పారు అమ్మా. ఈ రంగా అనే ఇవన్నీ కూడా మన ఎతి సెంటర్ ఛానల్లో మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ వేరే సెషన్స్ జరిపినవి, మొత్తం వినాయక సెక్షన్ నుంచి బ్యాల్టిక్ సెక్షన్ వరకు కూడా జరిగినవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. మనందరూ కూడా నేను చెప్పేది అంటే మన ప్రేక్షకులకి ఎతి సెంటర్ ఛానల్లో ఈ వరల్డ్ ఎథిస్ కాన్ఫరెన్స్ సంబంధించింది. అలాగే ఎతి సెంటర్ 80 సంవత్సరాల పండగే నిజంగా ఆసక్తి ఆ ఎతి సెంటర్ యొక్క దీని మీద 80 సంవత్సరాలు చేసిన విషయాలన్నీ కూడా చెప్పుకోవడం, చెప్పడం, అలాగే దీన్ని సహకరించిన వాళ్ళని సన్మానించడం, ఇవన్నీ జరిగింది. నాస్తికత జీవిత విధానంగా ఉన్న వాళ్ళని గుర్తించడం ఆ చర్య జరిగింది. అవన్నీ కూడా ఎతి సెంటర్ ఛానల్, మన 8 ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఎతి సెంటర్ ఛానల్ మరి ఇప్పుడు ఏ బులెటిన్ వస్తుందో ఆ బులెటిన్స్ ఛానల్లో ఆ దాంట్లో అన్నీ ఉన్నాయి. అందరూ మొత్తం చూడచ్చు, చాలా చక్కగా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ చూడాలని కోరుతున్నాను. అలాగే ఈ మహాసభల చివరిలో డిక్లరేషన్ని, ఇది ఎతి వరల్డ్ ఎథిస్ కాన్ఫరెన్స్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ అంటే బహిరంగ అన్ని విషయాల్ని చర్చించి ఆ విషయాలు ఏంటని మనం గుర్తించాము, వాటి మీద మన రియాక్షన్ ఏంటి, ఇదనేది కాన్ఫరెన్స్ డిక్లరేషన్ అన్నమాట. కాన్ఫరెన్స్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు సమాజంలో ఏమి జరుగుతున్నాయి, మనం ఇదేని మనం గుర్తించాం, దేని గురించి మనం రియాక్ట్ అవుతున్నాం, దేని గురించి మనం ప్రతిచేస్తున్నాం, దానికి మన స్పందన ఏమిటి, మనం ఏం చేయాలని కోరుకుంటున్నాం, మన డిమాండ్స్ ఏంటి. అంచేత ఈ దీని సంబంధించిన కూడా వరుసగా డిక్లరేషన్ దాంట్లో కూడా దాంట్లో వీ ఐడెంటిఫై దట్, మేము ఇది గుర్తించాము సమాజంలో ఇలా ఉన్నాయని మేము గుర్తించాము అనే డిక్లరేషన్లో, అలాగే వీఆర్ డీప్లీ కన్సర్న్డ్ విత్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విషయాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మేము చాలా గట్టిగా మేము వీటి గురించి డీప్లీ కన్సర్న్ విత్ అండి వాటి గురించి, అలాగే ఎఫార్మ్ మేము గట్టిగా మనం ఏం చేయాలని కూడా కోరుతున్నాం ఒకటి, అలాగే చివర రెజల్యూషన్స్ కూడా చేయడం, వీ ప్రపోజ్ ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చెయ్యాలి అనుకుంటున్నాం కూడా అన్ని దాంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో ఈ నాస్తిక జీవిత విధానం అనుకుంటే నాస్తిక జీవిత విధానం ఉన్నాం కనుక ఈ డిప్రెషన్లో చేసంటే 11వ ప్రపంచ నాస్తి మహాసభల్లో పాల్గొన్న నాస్తికులు ఈ డిక్లరేషన్లో రాసింది అనమాట. మానవతావాదులు, హేతువాదులు, భౌతికవాదులు, స్వేచ్ఛాలోచనవాదులు కలిసి నాస్తికత్వం ఒక జీవిత విధానం మాత్రమే, మానవ కేంద్ర సమాజ అభివృద్ధికి ప్రత్యామ్నాయం జనవరి 4వ తేదీలో జరిగిన 11వ ప్రపంచ నాస్తి మహాసభల ద్వారా అభిప్రాయం ప్రకటిస్తున్నాం. దీంట్లో పాల్గొనే అందరూ కూడా కలిసి ఒక డిక్లరేషన్ అన్నమాట, మహాసభ డిక్లరేషన్లో చెప్పండి. దీంట్లో వాళ్ళు ఏం చేయాలి అంటే ముందండో వై ఐడెంటిఫైడ్ దట్, మేము ఇక్కడున్న అన్నిటిని ఎలా ఈ సమాజాన్ని ఏ చూసాము, ఇక్కడ ఏ మా దృష్టికి వచ్చాయి, మా దృష్టికి వచ్చాయని చెప్పి దాంట్లో ఈ కింద ముఖ్య విషయాలు గుర్తించడం జరిగింది. ఏంటి, సమాజంలో సర్వజనుల బాగోగులు, శాస్త్ర విజ్ఞానం, నిశ్చిత సమాలోచన, పరిశీలన, పరిశోధనలు పెంపుదల చేయడంలో నాస్తికులు, మానవతావాదులు, హేతువాదులు, భౌతికవాదులు, స్వేచ్ఛాలోచనవాదుల సంఖ్య తక్కువైనా వారి కార్యక్రమాలు అందరు బాగోగులు కొరకైన సమాజంలో సంస్కరణ జరుగుతుందిగా ప్రత్యేక చెప్పడం జరుగుతుంది, గుర్తించాం. ఇక్కడ హేతువాదులు కానీ, మానవాదులు కానీ, ఇంకోటి కానీ అందరూ కూడా ఈ అభ్యుదవాదులను కూడా దేనికి సమాజం బాగు కోసం గుర్తి కృషి చేస్తున్నారని మేము గుర్తిస్తున్నాం, దానికోసం వాళ్ళు చేస్తున్నారు, ఈ సమాజం వీళ్ళు దాన్ని వీళ్ళు చేస్తున్నా మేము గుర్తిస్తున్నాం, వీళ్ళ సేవ వీళ్ళు చేసిన పరిస్థితి అని. అలాగే మతం, కులం, ఛాందస్ భావాలతో రాజీ పడిన యువత పిల్లల భవిష్యత్తు మత ఛాందస బాధల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న గుర్తించాం.
ఈ కొన్న వ్యక్తి మేము గుర్తించకూడదా? ఒకటేమో హ్యూమనిస్టులు, రేషనలిస్టులు, ఎథిస్టులు, ఫ్రీ థింకర్స్, వీళ్ళందరూ సమాజం కోసం ఎంత పాటుపడుతున్నారో చూసి గుర్తించాం. ఇంకోటి మహిళలు, పిల్లలు, యువత ఏ రంగా ఈ మత ఛాదస భావాలతో అణిగిపో అణగదొక్కబడుతున్నారో కూడా గుర్తిస్తున్నాం. అంచేత మా మే ఇది చాలా విషయం, ఇంపార్టెంట్ విషయం. అందుకుంది ఇవన్నీ ఏమీ వార్లుక్ చేయట్లేదు అని మహాసభ డిక్లేర్ చేసింది. అరగనే నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, అవగాహన లోపం నుంచి ప్రగతిలో ప్రధాన భాగమైన యువతలో సైన్సు శాస్త్ర దృష్టిని పెంపొందించి సమాజంలో మార్పులకు బలం చేకూర్చాలని గుర్తించాం. ఇప్పుడు సమాజం ముందుకెళ్లాలంటే యువతలో సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ పెంచాలి. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచితేనే సమాజం ముందుకు వెళుతుంది. యువత ఈ పనికిరాని పుక్కిడి పురాణ గాథలతోనూ వాళ్ళు చేస్తే మాత్రం ఈ సమాజం ముందుకెళ్ళదు. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ రావాలి, మన విద్యా విధానంలో మార్పు రావాలని ఈ సమాజం గుర్తిస్తుంది అని చాలా స్పష్టమైన. అలాగే వీఆర్ డీప్లీ కన్సర్న్ విత్, డీప్లీ కన్సర్న్ ఏంటంటే దాంట్లో మా నిశ్చిత పరిశీలన సమాజం ఏంటంటే కాంగ్రెస్ డిక్లరేషన్లో మతం, కులం, ప్రాంతీయతత్వం, మత మౌఢ్యం, హింస, వ్యక్తి గౌరవాన్ని కించపరిచి బాధన కలిగిస్తోంది. మరి అందరం చాలా రియాక్ట్ అవుతున్నాం, బాధపడుతున్నాం. ఏంటంటే మతం, కులం, ప్రాంతీయతత్వం, మత మౌఢ్యం, హింస, వ్యక్తి గౌరవాన్ని కించపరుస్తున్నాయి. ఒక అధిక సంఖ్యలో వాళ్ళు, తక్కువ మైనారిటీ వాళ్ళు కించపరుస్తున్నారు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరికి సమాన హక్కు ఉండాలి. కానీ అందుచేత అలాగే హింసా విధానాల ద్వారా నాస్తికులు, మానవతావాదులు, హేతువాదులు ప్రశ్నించే తత్వాన్ని హింస ద్వారా వారి గొంతుకలను అణిచివేయడం జరుగుతోంది. మన గౌరీ లంకేష్ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఇంత భయంకరంగా చేశారు. వాళ్ళు హేతువాదులు, హ్యూమనిస్టులు, వాళ్ళు ఈ సమాజంలో వంటి ఈ మూఢత్వాన్ని, ఈ దోపిడీని ప్రశ్నించినందుకు, మతమౌఢ్యాన్ని ప్రశ్నించేందుకు వాళ్ళు చంపి పారేశారు. దబోల్కర్ కానివ్వండి, నరేంద్ర దబోల్కర్ కానివ్వండి, గౌరి శంకర్స్ కానివ్వండి, గౌరి లంకేష్ కానీ, వీళ్ళందరూ ఎందుకు ఏంటి ఏం చేయవాళ్ళు? వాళ్ళు ఎవరైనా సమాజం నష్టించారా? లేదు. ప్రశ్నించు, వాడు తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ మత విధానాలు తప్పు అయినందుకు చేశారు. అంచేత అది మేము చేస్తున్నాం. అలాగే ప్రజల ఆలోచన ప్రజాస్వామ్యం అనే వాదంతో పార్టీ నాయకులు పార్టీ రాజకీయాలు అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదంతో పార్టీ నాయకులు పార్టీ రాదు. ప్రజాస్వామికంలో ప్రజల కోసం ప్రజల పాలన ఇవ్వాలి, కానీ ఇది పార్టీ పాలన అయిపోతుంది. ప్రజల ఆలోచన చేయట్లేదు, పార్టీలు వాళ్ళ గుత్త సొమ్ముగా చూసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం కానీ అవి పిల్లలు, స్త్రీలు, ముఖ్యంగా ఆదివాసీలు, బలహీన వర్గాల ప్రజల హక్కులను రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉండేలా రాజీ పడేలా చేస్తున్నారు. అంతేగాని వాళ్ళ మీద సామాజిక న్యాయం, సామాజిక దృష్టితో వాళ్ళు చేయడం లేదు. అలాగే తెరిదిగతను క్షీణిస్తున్న వాతావరణ మార్పులు, ప్రకృతి పరిస్థితులు క్షీణించిన సమయంలో ప్రకృతి సహజంగా అభివృద్ధి చేయటకు వరకు నివేదిస్తోంది. అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కూడా మనం, అలాగే పొల్యూషన్ గురించి కూడా మనం తప్పకుండా రాజిస్తాం. మతంతో రాజకీయాలు, రాజకీయాలతో మతాలు ప్రస్తుత తరం మనుషుల హక్కులను, విద్యను, అభివృద్ధిని, మత రాజకీయ సంబంధాలు ముడిపెడుతున్నాయి. ఈ సంపుడు ఈరోజు ఏం చేస్తాయి? మతాలు విద్యా విధానాన్ని కూడా ప్రభావితం చేసి కుహరా సంస్కృతి, కుహరా సైన్స్ని ప్రచారం చేస్తూ, కుహరా సైన్స్ని ప్రచారం, వాట్ ఈస్ దిస్? అర్థం లేకుండా వేదాల్లోనే ఉంది ఇది సైన్స్. వేదాలనే ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అప్పుడే ఉన్నాయని చెప్తూ పనికిరాయని చెప్పేసి పేదల మనుషుల్ని కలుషితం చేసేటి ఈ పరిస్థితి మేము గుర్తిస్తున్నాం. విద్యావసానాలు తీసుకొచ్చి మత రాజకీయాలని, మతాన్ని జోడిస్తున్నారు ఆ పనిక. ఈ రంగా మనం ఏం చూస్తున్నాము ఏంటి దాంట్లో? వీ ఐడెంటిఫై దట్ వీఆర్ డీప్లీ కన్సర్న్ విత్ అని చెప్పేసి వి ఎఫార్మ్ దాంట్లో ఏం చేశారండి? వి ఎఫార్మ్ ఏంటి మన తీర్మానాన్ని? దాంట్లో మనుషులందరూ సమానంగా జన్మించారు, అందరినీ సమానంగా గౌరవించాలి మనం డిమాండ్ చేస్తున్నాం. మనిషి పుట్టుకతో ఎవరు ఎవరు ఏ మతానికి చేసేవారు, మనం వాళ్ళకి ఆపాదిస్తున్నాం. ఆల్ ఆర్ బోర్న్ ఈక్వల్. అంచేత మనుషులందరూ సమానంగా జన్మించారు, అందరినీ సమానంగా గౌరవించాలి. పరీక్షించడం, ప్రశ్నించడం, శాస్త్రీయత, శాస్త్రీయపదం, పరిశీలించడం, విమర్శనాలోచన సమాజ ప్రగతికి సంకేతాలు. సమాజ ప్రగతిలో యువత, స్త్రీలు, వారి శక్తియుక్తులు, సమాన అవకాశాలు, సమానత్వాన్ని, సాంఘిక న్యాయం ఆర్థిక అభివృద్ధికి, పురోగతికి తోడ్పడతాయి.
అలాగే కులరహితం, మతరహితం, దైవంపై అవిశ్వాసం అంశాలు కూడా హక్కులుగా ఉండాలి. మతరహిత సమాజంలో అంటే సెక్యులర్ రాజ్యంలో రాజకీయాల నుంచి మతాన్ని, విద్యను, చట్టాలని వేరు చేసి చూడాలి. ఇప్పుడు ఏం చేశారు, మతాన్ని, విద్యని ఒకటి చేసేస్తున్నారు. మతాన్ని చెప్పుకొని కావాలంటే మీరు కానీ మీకు స్వేచ్ఛ మతం, కానీ విద్యలో, చదువులు, ఎడ్యుకేషన్లో మతాన్ని ముడిపెట్టకండి. మతాన్ని, విద్యను ఎడ్యుకేషన్ అవ్వండి. ప్రజల హక్కులను, గౌరవాన్ని, విలువలను, ఆత్మగౌరవాన్ని, వారి వారి రంగు, జాతి, కుల, మత, లింగ భేదం, న్యాయం, ఆర్థిక పరిస్థితులు సంబంధం లేకుండా వారి వారి హక్కులను రక్షింపబడాలి. ఆలారిప్పుకలు కానీ వాడు తలా మతస్థుడు, వాడు మైనార్టీ వాడు, ఇంకో మతస్థుడు అని చేతి వాడిని తక్కువ చేసేటువంటి పరిస్థితి పెరగద్దు. అందరూ సమానం, ఈ మతమైనా ఆ మతమైనా అందరూ ఒకటేగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదే, కావాలని ఇప్పుడు మేము చూస్తున్నాం హీరంగా. ఇప్పుడు జనాభా లెక్కల దాంట్లో కూడా కొన్ని మతాలను వాళ్ళని ఇంకో రకంగా, చివరికి ఎలా ఉండే ఒక ప్రత్యేక మతం వాళ్ళకు మైనార్టీ వర్గాల్ని వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మార్చేయండి. ఆ ఆలోచన జనంలో ఉంటుంటే ప్రభుత్వంలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఎంత భయంకరమైన పరిస్థితి. అందరూ భారతీయులేనే, మనమందరం భారతీయులు అని మనం అనుకుంటుంటే ఈ భారతీయులు మళ్ళీ భారతీయులు కానీ భారతీయులు కాదు, భారతీయులే కానీ భారతీయులు కాదు, ఒక రకమైన పరిస్థితి ఏర్పడింది. దాన్ని మేము ఒప్పుకోవడం లేదు. శాశ్వత శాశ్వత నిలబడే అంశాల మధ్య వ్యత్యాసం గుర్తిస్తూ సైన్స్ రక్షింపబడాలి. సైన్స్ సైంటిఫిక్ టెంపర్ ఉన్నారు. అలాగే లౌకిక ప్రజాసం విలువలను ప్రతి ఒక్కరి జీవనశైలిలో వారి సక్రియ భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. మానవ పురోగతి వారి దృక్పథంలో మానవీయ విలువలను పెంచడంలో యుద్ధం నుంచి శాంతి, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, మూఢత్వం నుంచి వాస్తవికత, సంఘర్షణ నుంచి సహకారాన్ని సమాజంలో పెంపొందించాలి. స్త్రీలు, యువత, చిన్నారుల విద్యా సాధికారతలే పెట్టుబడులుగా భవిష్యత్తును హేతుబద్ధంగా నాసికత నడిపించాలి. మహిళా సాధికారత, పిల్లలకు కూడా సాధికారత వాళ్ళు చేయాలి. అలాగే రాజకీయ నాయకులు పార్టీ ద్వారా ఎన్నికైన వారు ప్రభుత్వంలోని ప్రజలందరికీ చెందాలి. మరియు రాజ్యాంగాన్ని పరిశీలించడంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను, విధులను ఆచరణలో నివర్తించాలి. మతానికి దూరంగా వాస్తవాలకు దగ్గరగా ప్రచార మాధ్యమాలు, విద్యా సంస్థలు, వివిధ పౌర సమాజ సంస్థలు ప్రజల విధికు దోహదపడాలి. ఇవన్నీ మన డిమాండ్స్, మన తీర్మానాలు అన్నమాట. అలాగే నాస్తిక, మానవవాద, హేతువాద, స్వేచ్ఛాలోచనవాదుల గౌరవ మర్యాదలకు, హక్కులకు, వ్యక్తిత్వానికి భంగం కలగకుండా గౌరవిస్తూ అందరికీ అందరితో సమానంగా చూడాలి. ఈ రంగా చాలా ఎంతో థాట్ ప్రవోకింగ్గా ఎంతో ఇదిగాను ఈ మహాసభ డిక్లరేషన్ ఉంది. అన్ని విధాలు కాకుండా మనం ఎప్పుడు మతాంతర సమాజం పెరుగుతున్నాం మనం. ఇప్పుడు ఇంతవరకు మతపరమైన రాజరాజు ఉంది యుగం, మతాంతర యుగం వైపు మనం వెళుతున్నాం. దానికోసం మనం ఈ రంగం పయనిస్తేనే అసలైన సమాజం వస్తుంది, అప్పుడే సమానత్వం వస్తుంది, అప్పుడే సైతి గౌరవం వస్తుంది, అప్పుడే అందరికీ హాయిగా ఉంటుంది. ఆ విధంగా ఈ ఇంటర్నేషనల్ దీంట్లో మన వరల్డ్ ఎత్తిష్ కాన్ఫరెన్స్లో ఈ డిక్లరేషన్, యూనివర్సల్ డిక్లరేషన్ తీసుకున్నాను. మొత్తం ప్రపంచానంతా దృష్టిలో పెట్టి, అన్ని దేశాల దృష్టిలో పెట్టుకుని ఈ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందరూ చక్కగా హర్షించారు, అందరూ ఏకగ్రీవంగా దీన్ని ప్రతిపాదించి చేయడం జరిగింది. అది ఈ రంగా నాస్తిక మహాసభలు అందరిలోనూ ఒక రకమైన చైతన్య రగులు మాట చాలా గొప్పగా వచ్చింది. అంచేత ఇవన్నీ కూడా మనం ఎత్తి సెంటర్ ఛానల్లో మనం పెట్టడం జరిగింది, అవన్నీ చూడాలని కోరుతున్నాను. Start our 80 years of Ethics Center in the 11th World Ethics Conference today here at Ethics Center. Thank you for welcoming me here. As Vikas Gora said, it's my first time visiting Vijayawada and visiting the Atheist Centre, so a place I've heard a great deal about, and it's really great to get to come here and visit the place in person for the first time. Friends of Atheist Centre in Vijayawada, dear participants of the 11th World Atheist Conference, congratulations to the 80th year of Atheist Centre, and my best wishes and kindest regards to the 11th
World Atheist Conference in Vijayawada. Morning to everybody. Vanakkam. We bring the hearty greetings from the land of Periyar, the land of atheism, the land of rationalism, land of self-respect, the land of humanism, to the land of Gora, where we are all one family, even though we have had a confluence of from various countries and other states. Esteemed delegates, most esteemed dignitaries sitting here, and fellow delegates, my joining to atheism, everyone has his own story to tell how he turned to be an atheist. డాక్టర్ గారు, కొంతమంది బాబాలు స్వామీజీలు కొన్ని మ్యాజిక్లు నేర్చుకుని వాటిని మహిమలుగా చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తూ ఉంటారు కదా, ఈ విషయంపై మీరేమంటారు? ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నిజమేనమ్మా, బాబాలు స్వామీజీలు మహత్యాల పేట గాడీలు చేస్తారు. మామూలుగా రోడ్డు పక్కన గాడి వాడు చేస్తాడే, వాడు ఓ 10 పైసలకు లేదు రూపాయకు వాడు గాడి చేస్తుంటే నలుగురు పడేసి 10 రూపాయలు వస్తాడు, 10 పైసలు 25 పైసలు పడేస్తుంటే తీసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అదే ఇది, వాళ్ళంతకంటే ఇంకా తక్కువ కూడా చేస్తారు. శివరంగం తీయడం, లేదు ఉంగరాలు ఇవ్వడం, విభూతి ఇవ్వడం, విభూతి చేయొచ్చు, నేను చేయొచ్చు. సింపుల్ ట్రిక్స్, ఈ సింపుల్ ట్రిక్స్ని ఈ బాబాల స్వామివారు చేసి మహత్యాలు అంటారు. అలా మహత్యం మహత్యం అంటాడు. వీడు గాడి అంటాడు, ట్రిక్ అంటాడు. గాడి రూపం గాడి వాడు ట్రిక్ అంటాడు. ఒక లేదు ఇంద్రజాలకు ట్రిక్ అని చెప్తాడు. మ్యాజిక్ ఈజ్ అన్ ఆర్ట్, ఎవ్రీబడి లెర్న్ బై ప్రాక్టీస్ అంటాడు సర్కార్ అనేవాడు. నేను చేసిన మ్యాజిక్ ఇంత అంతా ఆ మనిషిని దాస్ మీద పడుకు పెడతాడు, రైయే మనిషి లేచిపోతాడు, మలుగుతాడు, మనిషి దిపోతే లేచుంటాడు. అసలు రోడ్డు పక్కన వాడు డప్పు కుట్టు చేస్తుంటాడు, ఆ మనిషిని పడుకు పెడతాడు, పడుకు మేము దుప్పుడు కప్పేస్తాడు, దుప్పుడు కప్పేస్తే ఊతుంటే నాశనం అయితే అటు పైకి ఎలా లేస్తాడు, ఒక 1-2 మీటర్లు మళ్ళీ దూతాడు, లే 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 అంటే లేస్తాడు, మళ్ళీ ఇలా లేస్తాడు. అరే ఎలా లేచాడు ఈ దుప్ప పైన మొత్తం పెద్ద దుప్పుడు కప్పేస్తాడు మనిషి మీద, అలా దుప్పుడు మొత్తం ఇలా తెరలాగా 2 పక్కలు తెరలాగా ఉంటుంది. చివరికి ఏంటి అంటే ఎలా లేచాడు మనం బో అంటే వాడు అంటాడు గాడి అంటాడు, అయిపోయింది 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తాడు పోతారు. ఏం లేదు, వాడు అక్కడ ఏం చేశాడు, ఒక చంకలో కర్రలు పెడతారనమాట. ఆ కర్రలు మనం మామూలుగా నడిచే వాళ్ళు చంకలు పెట్టి కర్రలు నడిచానే ఆ కర్రలు పెట్టేసుకుని లేపుకుంటూ లేపుకుంటూ నొక్కుంటూ పైకి వెళ్ళిపోతాడు. ఇంత మనిషి అబ్బో లేచిపోతాడు తేలి మళ్ళీ దిగిపోతాడు. ఆ కర్రే ఆ 2 పక్క కర్రలు పెట్టి ఆ కర్రలతో కర్రల సపోర్ట్ నొక్కి పెట్టుకుని చంకలు పెట్టుకుని ఆ పడుకుని పెట్టుకుని దాన్ని ఇలా లేపుకుంటే పైకి వెళ్ళిపోతుంది. సింపుల్ గాడి చూస్తాను జనాలకి గాడి. ఇవన్నీ మహత్యాలు పెట్టే వాళ్ళు చేస్తుంటారు, జనాలు మోసగించరు. సూర్యభగవంతు లాంటి సైంటిస్టు సత్యబాబా విభూతిస్తే, ఆయన ఒక ఉంగరం ఇస్తే ఆహాహా ఏమి దైవశక్తి అన్నాడు సైంటిస్టు.
ఎందుకన్నాడు? ఆయనకి సహజంగా మాత్యాలు మీద నమ్ముకుంది, దేవుని మీద నమ్ముకుంది, దైవ మాత్యం నమ్ముకుంది. కనుక ఒక బాబాతో చేసే గాడిని కూడా ఆయన మాత్యాలు. అంటే వాళ్ళ పెంపకంలో ఉండేటువంటి ఆ రంగ సంస్కృతిలో ఉన్న భావం వల్ల వెళ్తారు. అరే ఒక సైంటిస్ట్ వాడు సంథింగ్ నథింగ్ ఫ్రమ్ నథింగ్ ఎక్కడ ఉండదు, శూన్యంలోంచి ఏమీ రాదు అని తెలుసు. శూన్యంలోంచి ఏది రాదు, ఏ సృష్టించడం. కానీ సత్యసేవా చేసి ఉంగరం ఇస్తే, ఒక రంగు లేకపోతే విభూతి ఇస్తే మహాత్యంటు వాడు పెద్ద దాసం అయిపోయాడంటే అంటే అర్థం ఏంటి? అంటే మహాత్యాల పేట చేసే గాడిల్ని మహాత్యపు మహాత్యం నమ్మేస్తారు జనాలు. ఇది చాలా నష్టం, చాలా ప్రమాదకరం. అందువల్లే మా సమాజంలో సమాజం ముందుకెళ్ళిపోతుంది. మహాత్యాల మనస్తత్వం ప్రజల్లో ఉన్నంతకాలం ఈ బాబాలు ఇలా మోసం చేస్తుంటారు. మన డేరా బాబా గురించి విన్నాం, ఇంకో బాబా గురించి విన్నాం. వాళ్ళు చేసిన ఏంటి, ఈ మహాత్యాలు పేట వాళ్ళ జనాల్ని చీట్ చేసి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళు దేశ దేశాల్లో సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. ఎంతమంది చేసేది అంటే జనాలు ఉన్న మోక్షాన్ని, ఆ మూఢనమ్మకాలని, మహాత్యాల మనస్తత్వాన్ని దాన్ని ఆసరా చేస్తున్నారు. ఇది సమాజ ప్రతిక పర్వతం. సమాజంలో ప్రతి ఒక్కరు ఇలాంటి బాబాలు నమ్మకూడదు. ఈ వాడు ఎవడో ఏ బాబా చేసిన స్వామి చేసిన ప్రశ్నించండి. సత్యసాయిబాబా విజయవాడ వచ్చాడు. నాసికం తరపున మనం ఏం చెయ్యం, ఒక ఉత్తరం రాశారు సరస్వతి కొరగారప్పుడు, మేము సత్యాన్వేషకులం, మీరు మహాత్యాలు పేట ఉంగరాలు సృష్టిస్తున్నారు, మేము మీలో నిజంగా మహాత్యం ఉంటే మాకు చేసి చూపించండి, మేము వస్తాం, మాకేం చేయొద్దు, మేము జస్ట్ మీ అడిగింది మీరు మా ముందు చేసే మహత్యం చూపించండి అని సరస్వతి గారు లెటర్ అవుతున్నారు సార్. విజయవాడ వచ్చాడు ఆయన. విజయవాడలో దాదాపు 3 గంటలు ప్రోగ్రాం ఉంది సత్యసాయిబాబాకి. ఇక్కడ మనం అక్కడ వెళ్దామని సత్యసాయిబాబు గారి యొక్క ఎక్కడ ఉన్నారో అక్కడ వెళ్దామని బయలుదేరితే మొత్తం అరెస్ట్ చేసి పరిచారు. 200 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక గదిలో, చిన్న గదిలో 50 మందిని కుక్కేశారు. అక్కడ ఆయన వచ్చాడు, ఇక కుక్కారు కదా మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి కుక్కేసినప్పుడు మరి ఆ సత్యవ గారు 2 గంటలు 3 గంటలు ప్రయాణం ఉండాలి కదా. 3 నిమిషాల్లో ప్రయాణం చెతికించాడు ఇక్కడి నుంచి. ఎందుకంటే భయం, ఎక్కడి నుంచి నాస్తికులు వచ్చి ఆయన డిమాండ్ చేస్తారో అనే భయంతో ఇక అందరినీ మూసారు. కానీ నాస్తికులు వచ్చి నేను డిమాండ్ చేస్తాను, నాకు చూపించు అని అడుగుతారని పారిపోయాడు. ఈనాడు పేపర్లు పెట్టాడు, నాస్తికులు అరెస్టు, సత్యసాయిబాబు మాయం అని ఈనాడు కాన్సిపు పెట్టాడు. మాయం అంటే పారిపోయాడు చెప్పండి. 3 అందరూ ఆయన ఎప్పుడు ఇచ్చాడు, అక్కడ వెళ్ళినాడు ఆయన ఎప్పుడు ఇచ్చాడు పిండిపోకూడదు తీయని మేము కూర్చున్నాం అని అన్నారు వాళ్ళు. అంచేత ఈ రకమైన దీన్ని ప్రశ్నించే తత్వం ప్రజలు రావాలి. ఈ బాబాలు చేసే చీప్ గార్డీలు అవన్నీ ఏమీ లేదు. ఎవరు చేస్తే మేము మామూలుగా ప్రేమానంద్ కానండి, ఇంకోళ్ళు కానండి, కొవ్వు అబ్రహం కొవ్వురు కానండి, వీళ్ళందరూ కూడా చేసి చూపించారు. వాళ్ళు చేసేవన్నీ చేసి చూపించారు, అంతకనే కూర్చి చూపించారు. సింపుల్ గారడీలు మ్యాజిక్ అంతకనికే కాదు. ఈ మహాత్యాలు అనేవి లేనే లేవు. కళ్ళు గప్పి చేసేది అంతకంటే ఏం లేదు. అంచేత ఈ స్వామీజీలు బాబాలు కేవలం వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం, జనాల్ని మోక్షించడం కోసం, వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం చేసేవి తప్ప వాటిలో ఎటు మహత్యం, అసలు మహత్యాన్ని లేదు. మహత్యాన్ని లేదు, ప్రశ్నే లేదు. మహత్యాలు ఒట్టిది, దైవశక్తిని ఒట్టిది, ఇవన్నీ లేవు. అంచేత ఈ బాబాలు స్వామీజీ మహత్యాలు అబద్ధము జరిగేది కాదు. డాక్టర్ గారు, ఈ నెల 4వ తేదీన శాశ్వత ప్రాతిపదికన విజయవాడ నాస్తిక కేంద్రంలో సాగా ఆఫ్ గోరా ఎగ్జిబిషన్ ప్రారంభమైంది కదా, ఆ వివరాలు తెలియజేయండి. సుదీప్తి, మన నాస్తిక పెట్టి 80 సంవత్సరాలు అయింది కదా. ఇదే సందర్భంలో 11వ ప్రపంచ నాస్తి మహోత్సవం జరిగాయి. ఆ సందర్భంలో గోరా గారికి సంబంధించింది, అలాగే నాస్తికత్వం సంబంధించింది ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పరిస్తాం. గోరా గారి సాగ ఆఫ్ గోరా అంటే గోరా గారి యొక్క ఇది మా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ అని చేసి ఉద్యమాలు కానీ చేస్తూ, ఆయన పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పి మొత్తం ఆయన చేసే ఉద్యమాలు అవన్నీ ప్రతిబింబించేలాగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఉండే రకంగా ఆయన చేసిన ఉద్యమాలన్నీ చూపిస్తూ రకాల అన్ని ఫోటో చాలా చెప్పాలంటే దట్ ప్లేస్ ఫర్ ఇన్స్పిరేషన్.
ఎవరికైనా సరే అక్కడ వస్తే ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది మాట. దిస్ ఇస్ నాట్ సింపుల్ ఫోటో ఎగ్జిబిషన్. దట్ ప్లేస్ ఫర్ దట్ హౌస్ ఇస్ దట్ హాల్ ఈజ్ ప్లేస్ ఫర్ ఇన్స్పిరేషన్. మనిషికి వెళితే తప్పకుండా చక్కని ప్రేరణ కలుగుతుంది, ఒక ఆలోచన రెక్కించబడుతుంది, మనిషిని మోటివేట్ చేస్తుంది. మనుషుల్ని మోటివేట్ చేసి ఆలోచన చేసేది అది సాగ ఆఫ్ ఘోర ఫోటో ఎగ్జిబిషన్. అది చందన చక్రవర్తి గారు మన ఆవిడ చేతుల మీద కదా ప్రారంభం జరిగింది. అంచేత దాని ప్రతి అలాగే ఇంకా సరస్వతి ఘోర గారు తర్వాత ఎందుకంటే ఆఫ్టర్ ఘోర సరస్వతి ఘోర గారు చాలా చేశారు దాన్ని. ఏ సోషల్ చేంజ్ ఎథిక్స్ సెంటర్ పేరుతో అంతకుముందే పది ఒక ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇవన్నీ కూడా అక్కడ నాస్తి కేంద్రంలో మరి ఘోర సాగ ఘోర అని ఫోటో ఎగ్జిబిషను, అలాగే సరస్వతి గారు దాంట్లో ఎథిక్స్ సెంటర్ సోషల్ చేంజ్ అనేది ఫోటో ఎగ్జిబిషను, అలాగే మహాత్మా గాంధీకి సంబంధించిన బాపు దృష్టి అని ఫోటో ఎగ్జిబిషను, ఇవన్నీ కూడా ప్లేస్ ఫర్ ఇన్స్పిరేషన్, ఒక రకం ప్రేరణదాయకం స్ఫూర్తిదాయకం అన్నమాట. ఆ స్ఫూర్తిదాయకం ఉన్నాయి, అందరూ వచ్చి చూడాలని కోరుతున్నాను. సెంటర్ బులెటిన్ లో చిన్న విరామం. ప్రముఖ వైద్యులు మన డాక్టర్ జి సమరం గారు రూపొందించిన కాలేజ్ క్యాంపస్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్ ధారావాహికాన్ని ఈ రోజు నుండి మనం చూడబోతున్నాం. పాయింట్ ఫైవ్ గాడనే వాడేవాడు అబ్బా. మీలాంటి పుస్తకాలు పురుగులు ఫ్రాగ్ అనాటమీ కాక్రోచ్ లెగ్స్ తెలుస్తాయి కానీ హ్యూమన్ అనాటమీ తెలియదురా. అందుకే ఫస్ట్ నైట్ మిజరబుల్ గా ఫెయిల్ అయ్యేది. పెళ్ళం విడాకుల పత్రం ముఖాన్ని విసిరేసేది. అలాంటి వాళ్ళు ఏ విధమైన పర్ఫార్మెన్స్ చూపించలేరు. అలాంటి వాళ్ళనే పాయింట్ ఫైవ్ గళ్ళు అనేది. పది కాదు 100 చాక్లెట్స్ ఇవ్వమన్నా కొనిస్తాను, లేదా రోజు చాక్లెట్స్ కొనివ్వమంటే కొనిస్తాను, కానీ ముందు నేను చెప్పిన పని చెయ్యాలి. అప్పుడు కాలేజీ బస్టాప్లో సిటీ బస్సు ఒకటి ఆగింది. ఆ బస్సు దిగిన అనేక మంది విద్యార్థి విద్యార్థుల నడుమ ఆమె. అలవి మారిన ఆడతనంతో అందంగా ఉన్న ఆమెను గుర్తించడం చాలా తేలిక. మాఘమాసపు మంచు తెరను కత్తిరించి కుట్టించుకున్నట్లు అనిపించే తెల్లటి లంగా, మాటిమాటికి జారిపోతూ విలాసంగా సర్దుకోవడానికి అవకాశమిచ్చే పమిట, అందానికి నిలువుటద్దంలో ఉన్న ఆమె నడిచి వస్తోంది. ఆ ఉదయాన్నే తలంటి పోసుకుంది కావోలు, జుట్టు వదులుగా నిండుగా ఒత్తుగా మిలమిలలాడుతోంది. గత 15 రోజుల్లో నాస్తిక కేంద్రం వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల వివరాలు చెప్పండి. సుదీప్తి, మన వాసవీయ నర్సింహంలో హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ 20 సంవత్సరాలుగా ప్రతి శనివారం అనిపిస్తాం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు. మన జనవరి 1కి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 21వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు జనవరి 8న జరిగినటువంటి 1042 వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బోరాస్ గోరా గారు సాధారణ కాళ్ళనొప్పులు ఫిజియోథెరపీ అని చెప్పి ప్రకటించారు. అంటే 21వ సంవత్సరం ఒక మొట్టమొదటి కార్యక్రమం వాలాస్ గోరా గారితో ప్రారంభమైంది. 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 21 సంవత్సరం ఫస్ట్, ఎందుకంటే జనవరిలోనే మన కార్యక్రమం మొదలెట్టాం. ఆ కార్యక్రమం దీన్ని వేరే వారు ప్రారంభించారు. దాంట్లో చాలామంది కాళ్ళనొప్పులు ఉంటుంటారు. ఎందుకు కాళ్ళనొప్పులు వస్తాయి, దానికి ఏ రకంగా కారణాలు ఉన్నాయి, ఇవన్నీ చాలా వివరంగా మాట్లాడారమ్మా. బాబు ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా చూసినట్టయితే మన పాదాలు కానీ మడాలు కానీ మనకి చాలా పటిష్టంగా నిర్మాణం అనేది జరిగిందండి. దీంట్లో చూసినట్టయితే మనకి కీళ్ళల్లో మనకి యాంకిల్ జాయింట్ కానీ ఫుట్ దగ్గర ఉన్న జాయింట్స్ కానీ అన్ని రకాలుగా అన్ని ప్రదేశాల్లో నడవడానికి తర్వాత మనం పరిగెత్తాలన్నా గెంతాలన్నా నడవాలన్నా అట్లాంటి దానికీ మనకి ఎనాటమీ అనేది చాలా పటిష్టంగా ఉంది. కాకపోతే మనకి కండరాల్లో వచ్చే ఇబ్బందులకు కీళ్ళల్లో వచ్చే ఇబ్బందులకి మన యాంకిల్లోను ఫుట్లోనూ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో చూసినట్టయితే ముఖ్యంగా మనకి చిన్నపిల్లల్లో చూసినట్టయితే సిటీవీ అంటాం, అంటే కంజెంటల్ టాలిపస్ ఈక్వినోవైరస్ అని. సో ఇది ఏముందంటే మన బేబీ ఊంబులోనే ఫామ్ అయ్యేటప్పుడు కాలు పక్కకు తిరిగిపోతుంది. సో ఇది మనం ముందలుగానే మనం గ్రహించి దానికి ఫిజియోథెరపీ కనుక చేసినట్టయితే ఈ కాలు వంకరు మనం చిన్నప్పుడే మనం నివారించవచ్చు. రెండోది వచ్చేసరికి ప్లాంటర్ ఫేసైటిస్ అంటామండి, అంటే వీళ్ళు పొద్దున్న లేవగానే పాదం నేల మీద పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. సో చాలా మంటగా ఉంటుందండి, మేము రెండు అడుగులు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి అంటారు. సో వాళ్ళల్లో కూడా ఫిజియోథెరపీ రోల్ చాలా ఉందండి. ఈ టైట్ ఫుట్వేర్ అండి, మనం షూ కొనేటప్పుడు కానీ చెప్పులు కొనేటప్పుడు కానీ రైట్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది షూ చాలా టైట్గా వేసుకుంటారు, లేకపోతే చిన్న షూ వేసుకుంటారు, అది చిన్న చెప్పులు వేసుకుంటారు. ఎప్పుడైతే మనం చెప్పులు కొనేటప్పుడు వాటి రంగు కాకుండా మనం కంఫర్ట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం షూ కొనేటప్పుడు అది మన కాలు లోపల ఉన్న కాలువేలు ఫ్రీగా మూవ్ అవుతున్నాయా లేదా, తర్వాత చెప్పులు వాడిన కొద్దీ మనకి అరుగుదల ఉంటుంది. సో ఆ కంప్లీట్గా అయ్యేంత వరకు వాడకుండా కొంత అరగంగానే మనం చెప్పులు మార్చడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే చెప్పులు బాగా అరిగిపోయినా కూడా మనం వాడితే మన శరీర బరువు అంతా పాదం మీద పడి మనకి పాదాల నొప్పులు అధికంగా వస్తాయి. సో దీంతో వాళ్ళకి ఫుట్ పెయిన్స్ అనేవి షూ మన రైట్ ఫుట్ వేర్ వాడకపోవడం వలన వస్తాయి. దీంట్లో మెయిన్గా ట్రీట్మెంట్ పార్ట్ కనుక చూసినట్టయితే పాదాల నొప్పులకి మనం ఫస్ట్ ఫిజియోథెరపీలో చేసేది పెయిన్ మేనేజ్మెంట్ అండి. ఈ పెయిన్ మేనేజ్మెంట్లో అల్ట్రాసౌండ్ థెరపీ అని, షాక్ వేవ్ థెరపీ అని, తర్వాత సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అని, తర్వాత మిగతా ఎలక్ట్రోథెరపీ, లేజర్ ఇవన్నీ పరికరాలు వాడి మన పాదాల నొప్పులు మనం నివారించవచ్చు. అట్లానే వాపును కూడా తగ్గించవచ్చు. జనవరి 11 జరిగిన 1043వ వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రముఖ వరల్డ్ రికార్డ్ క్రియేటర్ శ్రీ టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఆయన జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా అని అంశం పేరు ప్రసంగించారు. ఈయన ఈ మెమరీ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ టెక్నిక్స్ చెప్పడంలో చాలా దిట్ట. ఆయనకి వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. ఈయన వరల్డ్ రికార్డ్ క్రియేటర్, చాలా దాని గురించి ఎంత కృషి చేసి ఎంతమందినో ఆ మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఆయన టెక్నిక్స్ అని చెప్పారు. ఇవాళ మీరు స్థూలంగా ఇటువంటి టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఏమిటి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చాలా తగ్గ వెరీ యూస్ఫుల్ అయితేమాట. అంటే మెమరీ ప్రతి వాళ్ళకి మెమరీ పోతుంది, చిన్నపిల్లల మెమరీ తక్కువని, మా జ్ఞాపకం గుర్తులేదు, మర్చిపోతున్నాము, మాకు గుర్తుంటలేదు అని అంటుంటారు. అంటే ఎలా మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయం మీద ఆయన చక్కగా వివరించారమ్మా. ఈ రోజుల్లో అందరికీ ఉన్న మెయిన్ ప్రాబ్లం మెమరీ, ఈ మర్చిపోవడం అనేది, మెమరీ సరిగ్గా ఉండట్లేదు, మర్చిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో మనం బ్రెయిన్లో ఉన్న కణాలు చూస్తే 10,000 కోట్ల కణాలు ఉంటాయి మనకి. దాంట్లో ఒక్క కణంతో అంటే ఒక్క న్యూరాన్తో మనం కనీసం 10,000 బిట్లు గుర్తుపెట్టుకోవాలన్నా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 10,000 నుంచి 30,000 దాకా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి 10,000 కోట్ల కణాలు ఉన్నాయంటే మన మెమరీ ఈజ్ అన్లిమిటెడ్ మెమరీ ఉంది మనకి. కానీ ఈ మెమరీ మనకి ఎందుకు సరిగా గుర్తుంటలేదు అనేసి చూస్తే మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి. 2 హాఫ్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది లెఫ్ట్, ఇది రైట్ సైడ్. దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ మనం ఎక్కువ వాడుతాం, రైట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువ వాడట్లేదు. ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో మనం ఏం చేస్తామంటే రీడింగు, రైటింగు, మ్యాథమెటిక్స్, లాజిక్, లాంగ్వేజెస్, అనాలిసిస్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్తో చేస్తాం. రైట్ సైడ్ బ్రెయిన్లో ఉన్నవి ఇమాజినేషన్, క్రియేటివిటీ, డ్రీమ్స్, సింబల్స్, ఎమోషన్స్ అండ్ ఇంట్యూషన్. దీంట్లో మనం ఇమాజినేషన్, క్రియేటివిటీ అనేది అసలు వాడటం లేదు. ఎప్పుడైతే మనం ఈ 2 ఫ్యాకల్టీస్ వాడటం స్టార్ట్ చేస్తామో అప్పుడు మెమరీ అల్టిమేట్గా పెరుగుతుంది. మనం మామూలు స్కూల్లో చూస్తే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి నర్సరీలో జాయిన్ అయ్యేటప్పుడు అప్పటి నుంచి వాళ్ళు లాంగ్వేజ్ ABCDలు నేర్చుకోవటం, నెంబర్స్ నేర్చుకోవటము, మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం ఇవే చేస్తుంటారు. అంటే అక్కడి నుంచి క్లాస్ దగ్గర నుంచి పెరిగిన కొద్దీ వాళ్ళు 10th క్లాస్కి వచ్చినా, ఇంటర్మీడియట్కి వచ్చినా, డిగ్రీస్ అయినా ఎప్పుడు కూడా మనం ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది ఎక్కువగా వాడుతాం. రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ ఇవే చేస్తాం
ఉన్నాయి ఎక్కువగా. ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ఉన్న ఇమాజినేషన్, క్రియేటివిటీ అనేది మనం అసలు వాడటం లేదు. ఇవి కేవలం మనం డ్రీమ్స్లో ఎవరో సినిమా హీరోలను కాసేపు ఇమాజిన్ చేసుకోవడం తప్ప వేరే ఎక్కడ వాడటం లేదు. సైన్స్ ఫేర్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సంవత్సరంలో ఒకసారి ఎప్పుడు జరిగే సైన్స్ ఫేర్లో ఏదో వాళ్ళకు వాళ్ళకను తయారు చేయడము, లేకపోతే ఒక 3D సైకిల్ అని తయారు చేయడము, లేకపోతే కొత్త టైప్ ఆఫ్ న్యూ కార్ అని తయారు చేయడము చేస్తున్నారు. కానీ కొంతసేపే దీన్ని వాడుతున్నారు. కానీ ఇమాజినేషన్, క్రియేటివిటీని రెగ్యులర్గా వాడితే మెమరీ అనేది చాలా అల్టిమేట్గా పెరుగుతుంది. యాక్చువల్గా చెప్పండి, మెమరీ ఈజ్ అన్లిమిటెడ్ ఫర్ ఎవరికైనా కూడా, అందరికీ మెమరీ ఉంటుంది. కానీ దాన్ని సరైన ఛానల్లో పెడితే, విత్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే ఆ ట్రైనింగ్తో బాగా వస్తుంది. మేము ఒక 6 దీన్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద చేసాము. 6 డేస్ డైలీ 2 అవర్స్ ఓపెన్, ఎవరైనా దీంట్లో ట్రైన్ అయితే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా గుర్తు పెట్టుకోవాల కెపాసిటీ వాళ్ళకు వస్తుంది. ఇట్స్ ఏ 100% గ్యారంటీడ్ ప్రోగ్రామ్ దీంట్లో. ఓకే అండి. తర్వాత దీంట్లో మనకి ఎలాగ మనం మెమరీ పెంచుకోవచ్చు అంటే, మామూలు వాళ్ళు మెమరీ పెంచుకోవాలంటే కొన్ని కొన్ని మెథడాలజీ ఉన్నాయి. ఈ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇమాజినేషన్, ఇందాక చెప్పాను కదా, అంటే ఎవరైనా నైట్ హాయి పడుకునే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని ఇవాళ నేను ఏమేమి చేశాను డైలీ ఆ యాక్టివిటీస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ మెమరీ పెరుగుతుంది. సుదీప్తి, మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎథిస్ సెంటర్ ఇది వైబ్రెంట్ ఆర్గనైజేషన్. మన వరల్డ్ ఎథిస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా అందరూ చూసి చాలా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు. తర్వాత ఎంతో వాళ్ళంతా ఈ వైబ్రెంట్ ఆర్గనైజేషన్లో ఉండి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ హ్యాపీనెస్, వెరీ హ్యాపీ. చాలా అక్కడ కార్యక్రమాలు కానీ అంతా కూడా ఇక్కడ ఉన్న మనకి ఎథిస్ సెంటర్లో రకరకాల ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు కూడా విరివి ఉన్నాయి. ఈ పుస్తకాలకి ఆ లైబ్రరీలో ఎంతో అరుదైన పుస్తకాలు ఉన్నాయి. తమిళనాడు నుంచి పెరియార్ యూనివర్సిటీలో, పెరియార్ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ వీరమణి గారు, ఆయన వచ్చి మరి ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఇద్దరు వచ్చారు చూసి ఆ పుస్తకాలు చూసి మామూలుగా అవాక్ అయిపోయారు అంటాం. అవాక్ అయిపోయారు, ఏంటి ఇంత రేర్ బుక్స్ మా లైబ్రరీలో కూడా లేవు. యూనివర్సిటీ ఆయన ఛాన్సలర్ దట్ యూనివర్సిటీ, మా లైబ్రరీలో కూడా ఇలాంటివి లేవు, మీ దాంట్లో చాలా విలువైన పుస్తకాలను ఒకరు చూసి ఇంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ బుక్స్ ఉన్నాయని చెప్పి చాలా ఇది చాలా ఇది అయ్యారు, చాలా ఇది అప్రిషియేట్ చేశారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, సో మచ్ లింక్స్, మనకి కొన్ని లక్షల పుస్తకాలకి లింక్స్ ఉన్నాయి మనకి ఈ డిజిటల్ లైబ్రరీలో. పుస్తకాలు ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ కనెక్షన్స్ ఉన్నాయి. అందుచేత ఎవరు ఏ రిసెర్చ్ చేయాలన్నా, అది గాంధీ గురించి కావచ్చు, గోరా గురించి కావచ్చు, పెరియార్ గురించి కావచ్చు, జాషువా గురించి కావచ్చు, బుద్ధ గురించి కావచ్చు, మార్క్స్ గురించి కావచ్చు, లెనిన్ గురించి కావచ్చు, ఎవరు చేయాలి సరే ఆ లింక్స్ అన్ని లింక్స్ ద్వారా రీసెర్చ్ చేయడం. అలాగే మనం ఇక్కడ ఇక ఎథిస్ సెంటర్లో గోరా సశిస్త్రీ గోరా ఎథిస్ ఇంటర్నేషనల్ ఎథిస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అది ఈ డిజిటల్ లైబ్రరీ దాని కూడా అటాచ్ ఉన్నాయి. అంటే మన దాని తరపున మనం సర్టిఫికేట్ కోర్సెస్, ఫౌండేషన్ కోర్సెస్, ఫెలోషిప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ కోర్సెస్ అన్నిటి కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళకి కూడా ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్, ఎవరి కోర్సు చేయాలి కాస్త ఇన్ఫర్ ఇది అక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంతేత ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ లైబ్రరీ చూడొచ్చు, అది చేసాం. అలాగే యూట్యూబ్ ఛానల్స్ మనం 8 యూట్యూబ్ సంవత్సరం అయింది మనం పెట్టి, చాలా గొప్పగా రెస్పాన్స్ ఉంది. ఇది మా సంవత్సర కాలంలో మన 8 ఛానల్స్, మరి పాయిటర్ తెలుగు ఛానల్లు, పాయిటర్ హిందీ ఛానల్లు, ఇంగ్లీష్ ఛానల్లు, ఎథిస్ ఛానల్లు, అలాగే డాక్టర్ సమరం మీకోసం, వాసవి హెల్త్ కేర్ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్, అలాగే హర్ర సుహాగర హిందీలో ఛానల్, ఈ రంగం అన్నింటిలో చాలా మంచివి అండి. అవన్నీ మనకి ఎందుకంటేసారి మన దాంట్లో చూసాం కూడా ఇవన్నీ చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా. అలాగే వాసవి మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్ ఉంది, ఈ మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్ ద్వారా కూడా మనం రకరకాలుగా ఇక్కడ హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ తీసుకొస్తాం అన్నమాట. ఈ రంగం అలాగే బాపు దర్శన్ ఉంది, గోరా సైన్స్ సెంటర్ ఉంది, ఇదంతా చాలా. అలాగే ఇక్కడ పుట్టిన గోరా సైన్స్ మ్యూజియం ఒకటి పెడుతాం, మ్యూజియం సైన్స్ మ్యూజియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ప్రతి ఒక్కరు నాస్తికతని సందర్శించి ఆ రంగ చైతన్యాన్ని స్ఫూర్తిని పొందాలని కోరుతున్నాను. మరి సెలవుంచుకున్నాం, మళ్ళీ వచ్చే బిల్డింగ్ లో కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్, జై ఇన్సాన్.